హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ హను బ్లాగ్స్. నేను మీ అనుష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ సండే కదా అండి, ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? టైం వచ్చేసరికి 4:30 అయిపోయిందండి. మా హస్బెండ్ టీ పెట్టమని చెప్పారు. సో చెప్పాను కదా, తను ఉన్న రోజు టీ తాగుతారు, రిమైనింగ్ డేస్ నేను టీ అయితే ఏం పెట్టను, నాకు హెడ్ఏక్ అయితే తప్ప. అండ్ పిల్లలకు కూడా పాలు పెడదామనుకుంటున్నాను. అండ్ లోయ్ తప్పటి నుంచి అడుగుతున్నాడండి, మ్యాగీ చేయమ్మా, మ్యాగీ చేయమ్మా అని. సో లోయిట్ కోసం మ్యాగీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఈవినింగ్ తినడానికి కూడా ఏం లేదు. అండ్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండి. ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా వర్క్ ఏముంటుందండి, ఎప్పుడు బసాన్లు తోమటం, బట్టలు ఉతకటం, హౌస్ క్లీన్ చేసుకోవటం, ఇదే వర్క్ అయిపోతుంది. ఇంకా పెళ్ళి అయితే ఆడపిల్ల లైఫ్ ఇంతేనా అని చిరాకు వస్తుందండి. ఎప్పుడు చూడండి అదే పనులు. ఈవెన్ సండే అంటే ఇంకా కొంచెం రెస్ట్ అన్నా తీసుకుందాం అనుకుంటాం, కానీ ఎక్కడ రెస్ట్ ఉండదండి. సండేనే నాకైతే వర్క్ ఎక్కువైపోతుంది. సండే ఏదో ఒక స్పెషల్ కావాలని చెప్పేసి, ఈవినింగ్ ఏమన్నా స్పెషల్ చేయాలని చెప్పేసి, ఇలా సండేనే వర్క్ ఎక్కువ అనిపిస్తుంది అండి రిమైనింగ్ డేస్తో కంపేర్ చేసుకుంటే. సో నాకు ఆఫ్టర్నూన్ వర్క్ అంటే తినేసాం కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే చెప్పాను కదా టీ పెట్టాలి అని చెప్పేసి, పాల ప్యాకెట్ కూడా బయట తీసి పెట్టానండి. ఇక్కడ ఎక్కువ అమూల్ కంపెనీ దొరుకుతుందండి. పాల ప్యాకెట్స్ కూడా మళ్ళాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏమి అనిపించవు, ఒక అమూలే ఎక్కువ ఉంటుంది, ఫేమస్ కూడా అమూలేనండి. సో ఎక్కువ అదే యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ నియర్ బై ఇక్కడ గేదె పాలు కూడా దొరకటం లేదు, పిల్లలకైతే బాగుంటుందిలే చూద్దాం అనుకున్నా కూడా. వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. చెప్పాను కదా మ్యాగీ కూడా ప్రిపేర్ చేయాలని, దానికోసం ఆనియన్స్, టమాటా అండ్ పొటాటో అయితే కట్ చేసుకుంటానండి. మామూలుగా మ్యాగీ అయితే అందరూ జస్ట్ వాటర్లో వేసి చేస్తారు కదా, నేనైతే ఇవన్నీ యాడ్ చేస్తాను, బాగుంటుంది అని చెప్పేసి. చాలా బాగుంటుందండి, మనకి ఆనియన్ ఫ్లేవర్, ఆనియన్ అండ్ పొటాటో ఫ్లేవర్ తగులుతూ ఉంటే అసలు మ్యాగీ ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట. సో నేను ఎప్పుడు మ్యాగీ చేసినా ఇవన్నీ కట్ చేసి చేస్తుంటాను. అండ్ ఏంటి అంటే ఈజీగా కూడా ఉంటుందండి. పరిణిత అయితే తను కూడా తినాలి అంటుంది కాబట్టి తనకి ఆ పొటాటో మ్యాష్ చేసి పెడతాను, ఓన్లీ మ్యాగీ పెట్టకుండా. మ్యాగీ మంచిది కాదు అని తెలుసు, కానీ పిల్లలు ఎక్కువ ఇష్టపడే దాన్నే కాబట్టి అప్పుడప్పుడు చేయక తప్పదండి. సో రెగ్యులర్ అయితే చేయను, ఎప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా లేదు అని లోహిత్ బాగా మారం చేసినప్పుడు మాత్రం చేస్తాను. డీమార్ట్ అలా వెళ్ళినప్పుడు అయితే మాత్రం మాకంటే ముందే లోహిత్ తీసుకొచ్చి చేసుకుంటాడండి, బాస్కెట్లో మ్యాగీ ఒకటి అండ్ క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఉంటాయి కదా, వాడే తీసుకొచ్చి బాస్కెట్స్ వేసేస్తాడండి ముందే. మేము చూడకుండా కూడా ఒక్కోసారి బిల్లు కూడా పే చేయాల్సి వస్తుంది, బిల్లు దగ్గరికి వెళ్ళాక చూసుకుంటాం, బిల్ కౌంటర్ దగ్గరికి. అంత సైలెంట్గా తీసుకొచ్చేస్తాడు, అంత బాగా ఇష్టం వాడికి మ్యాగీ. సో మ్యాక్సిమం వాడు మ్యాగీ అడిగినప్పుడు నేను సేమియా ఉప్మా చేసి పెడతానండి. ఇంకా లేదు బాగా ఎక్కువ గొడవ చేస్తే తప్ప తొందరగా చేయను. సో అందుకని ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నాను, ఎట్లానో సండే కదా, తినడానికి ఈవినింగ్ మాకు కూడా ఉంటుందిలే అని చెప్పేసి కట్ చేసేసుకున్నానండి. ఆనియన్, టమాటా అండ్ పొటాటో కూడా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. టీ అండ్ పిల్లలకి పాలు కూడా పెట్టేశాను. సో టీ పాలు తాగేసిన తర్వాత, తినొచ్చులో కొంచెం ఆగిన తర్వాత మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాలి టీ పెట్టమని చెప్పారు. షుగర్ అయిపోయిందండి, అదే చెప్తున్నాను నేను, షుగర్ అయిపోయింది, ఈ రోజుకి వరకే వస్తుంది అని చెప్పేసి. సో తనేదో బయట వేరే వర్క్ ఉంది వెళ్ళాలని చెప్పేశారు, అందుకని టీ అయితే ఫాస్ట్గా టీ పెట్టేస్తున్నాను, తర్వాత మ్యాగీ ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి. టీ నేను మోస్ట్లీ అల్లం టీనే పెట్టేస్తానండి, మీకు ఇంతకుముందే చెప్పాను కదా. పెట్టను త్వరగా టీ పెడితే మాత్రం అల్లం టీ లేదా మసాలా టీ రెండిట్లే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. అండ్ టీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయానండి. నేను ఇంతకుముందే చెప్పాను టీ అయితే అన్నీ కలిపేసి పెడతాను, కానీ మ్యాక్సిమం చాలా వాటికి డికాషన్ పెట్టేసి టీ పెడతారండి, పాలు పోస్తారు. అండ్ పాలు కూడా పచ్చిపాలు పోస్తేనే బాగుంటుందండి, కాగపెట్టి చల్లార్చిన పాలు అయితే టీ అంత టేస్ట్ ఉండవు. సో టీ ఎవరైనా ప్రిపేర్ చేయాలనుకున్న వాళ్ళు డికాషన్ పెట్టుకొని పాలు పచ్చిపాలు పెట్టుకోనండి, చాలా బాగుంటాయి.
టీ అయితే ప్రిపేర్ అయిపోయినాయండి. తనకైతే ఇస్తున్నాను, చెప్పాను కదా బయటకు వెళ్ళాలి వేరే వర్క్ ఉందని చెప్పేసేసరికి. సో ఆయనకైతే టీ అయితే ఇచ్చేసానండి. మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఇంత ఆయిల్ అయితే నేను ప్యాన్లో వేసుకున్నాను. నెక్స్ట్ కట్ చేసుకునేవి ఉన్నాయి కదా మనకి, టమాటో, ఆనియన్ అండ్ బంగాళదుంప ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని తిప్పేస్తున్నానండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి, ముక్కలకి సరిపడే వాటికి బాగుంటుంది అని చెప్పేసి. మామూలుగా మ్యాగీలు అయితే మనం ఎట్లాంటి యూజ్ చేయం కదా, కానీ నేను ఇక్కడ ఇవన్నీ యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తానండి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోస్తాను, దానికి సరిపడా వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత మ్యాగీ వేస్తానండి. నేను మ్యాగీ అయితే ఇలానే ప్రిపేర్ చేస్తాను, బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. కాకపోతే 2 మినిట్స్లో అయ్యే మ్యాగీ కాస్త నాకు ఒక 5 to 7 మినిట్స్ పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి. సో మ్యాగీ అయితే ఆల్మోస్ట్ ఇంకా ప్రిపేర్ అయిపోయిందండి. చెప్పాను సో ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారు కదా అండి, ఇంకా మేము కూర్చొని తినేస్తున్నాము. అదిగో పర్ణితాకి అయితే నేను జస్ట్ ఓన్లీ పొటాటోస్ మాత్రమే మ్యాష్ చేసి పెడుతున్నాను. లోహిత్ అయితే నాతో చెప్తా ఉన్నాడు బాగుందా బాగుందా అని అడుగుతున్నాడండి. ఇంకా నెక్స్ట్ అంతా అయిపోయాక హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి, వాళ్ళు తినటం అయిపోయింది, పాలు అవన్నీ ఇచ్చేసాను. నెక్స్ట్ నేనైతే మాప్ 2 టైమ్స్ పెట్టాల్సి వస్తుందండి తడిగుడ్డ అనేది, మార్నింగ్ ఈవినింగ్, ఎందుకంటే మోస్ట్లీ పిల్లలిద్దరు కిందే ఉంటారు కాబట్టి ఆడుకుంటుంది అంతా. సో అందుకోసం నేను 2 టైమ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది మార్నింగ్ ఈవినింగ్. ఈ లోపల పర్ణిత అయితే లోపల గోల్ చేస్తుందండి, వాళ్ళ అన్నయ్య కొట్టినట్లున్నాడు, గోల్ చేస్తుంటే సర్లే అని చెప్పేసి ఎత్తుకొచ్చుకొని మరీ క్లీన్ చేసుకున్నాను. డైలీ ఇట్లాంటి తప్పట్లేదండి, పర్ణితను తీసుకొని వర్క్ చేసుకోవాల్సి వస్తుంది, చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి. అండ్ నెక్స్ట్ అయితే బట్టలు వాష్ చేశానండి, వాష్ చేసిన బట్టలు కూడా నేను బయట ఆరేస్తున్నాను. సో చలికాలమైనా ఈవినింగ్ టైంకి కొంచెం ఎండ వస్తుందండి, మార్నింగ్ టైం 11 దాకా అంత పెద్దగా ఎండ అనిపించట్లేదు, 4 to 5 దగ్గర ఎండ అనిపిస్తుంది బాగా. సో నేను ఆ టైంలోనే వాష్ చేస్తున్నాను అందుకని. ఇంకా మళ్ళీ రేపు ఈవినింగ్ 4 to 5 దాకా ఉంటాయి కాబట్టి ఈజీగా ఆరిపోతాయి అని చెప్పేసి నేను ఆ టైంలో వాష్ చేసుకుంటున్నాను. లోహిత్ కూడా ఇక్కడ కూడా లోహిత్ హెల్ప్ చేస్తున్నాడండి, నాకు బట్టలు ఇస్తావి నేను ఆరేయాల్సినవి. డైలీ ఉంటుంది ఈ వర్క్ పాపం, లోహిత్ కూడా అలవాటు అయిపోయింది నాతో పాటు వర్క్ చేయటం. అండ్ చెప్పాను కదా పిల్లలకి పాలు అయితే ఈ మధ్య నేను డిమార్ట్ తీసుకెళ్ళి నేను చాకోస్ తీసుకొచ్చానండి, ఏమి ఇవ్వట్లేదు కదా ఉత్త పాలే అని చెప్పేసి. చాకోస్ బాగున్నాయండి, ఇంట్రెస్ట్గా తింటున్నారు పిల్లలిద్దరూ, లోహిత్ అండ్ పర్ణిత ఇద్దరికి అలవాటు అయిపోయింది, బాగుంది. చాకోస్ కలిపి అయితే నేను ఇచ్చేస్తున్నాను వాళ్ళిద్దరికి. అండ్ ఈ లోపల వాటర్ కూడా పెట్టేశానండి పిల్లలిద్దరికి, ఇంకా పాలు తాగేలోపు వాటర్ అయితే కాగిపోతే స్నానాలు చేయించొచ్చేసని చెప్పేసి. అప్పటికి టైం వచ్చేసరికి నాకు 6:30 అయిపోయిందండి. ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరికి స్నానాలు చేయించి నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉంటుందండి డైలీ వర్క్ అనేది, ఎప్పుడు ఎవ్రీడే ఇదే వర్క్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎక్కడ ఒక క్షణం కూడా తీరికుండదండి కాసేపు కూర్చుందామా అని చెప్పేసి. సో ఇంకా పెళ్ళైతే ఇదేనా లైఫ్ ఏంట్రా సామి అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇంకా చేసి చేసి బోర్ కొట్టేస్తుందండి ఒక్కొక్క రోజు, ఇంక ఇదేనా వండుకోవటం, తింటాం, కడుక్కోవటం, ఉతుక్కోవటం అని చాలామంది అనుకుంటుంటారు. ఏం చేస్తుంది అమ్మాయి, ఇంటి దగ్గరే ఉంటుంది కదా, ఖాళీగానే ఉంటుంది కదా, ఏం వర్క్ చేస్తుంది అనుకుంటారు. పెళ్ళికి ముందు నేను కూడా అంతే అనుకునేదండి, హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉండి ఊరికో వండి పెట్టడమే కానీ, కానీ ఒక హౌస్ వైఫ్గా ఉండడం అంటే చాలా కష్టమని నేను ఉన్న తర్వాత నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వేరే యాక్టివిటీ మీద దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, చేయడానికి టైం ఉండదు ఫస్ట్ అయితే. సో అందుకని ఇంట్రెస్ట్ అయితే రాదు, ఇంకెప్పుడు ఆ ఇంట్లోనే ఆ వర్క్ చేసుకోవటం అది చేసుకోవటం, ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకున్నా కూడా అమ్మో బయటకు వెళ్ళేసి వస్తే ఆ పని లేట్ అయిపోతుందేమో, తర్వాత ఇబ్బంది పడతామేమో అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచనే ఉండదండి. అలా ఉంటుంది హౌస్ వైఫ్ కష్టాలు అనేవి. సో పిల్లలు కూడా బాగా చేసేసారండి, వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు చూడండి, ఒక చిన్న క్లిప్ అయితే వాళ్ళది కూడా చూశాను. సో ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.